హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ టు మీ సేవా తెలుగు టిక్ టాక్ ఛానల్. ఫ్రెండ్స్, మీ యొక్క ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబరే లింక్ అయిందా లేదా మీకు తెలియకపోతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలానే ఫ్రెండ్స్, మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నంబరు లింక్ అయిందో మీకు కానీ గుర్తు లేకపోతే, ఒకవేళ మర్చిపోయినా ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ కానీ మీరు ఫాలో అయ్యి నేను ఏ విధంగా ఆప్షన్స్ క్లిక్ చేసి చూస్తానో సేమ్ అదే ప్రాసెస్ ద్వారా ఆప్షన్స్ క్లిక్ చేసి చూసినట్లయితే మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నంబర్ లింక్ అయిందో మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఛానల్కి కానీ న్యూ విజిటర్ అయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంటసంలు యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు లైవ్ వీడియో డెమో చూపిస్తాను. ఈ వీడియో ఎండింగ్ ద్వారా చూసినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీ కాడ కానీ మొబైల్ కానీ ఉన్నట్లయితే ఆండ్రాయిడ్ మొబైల్, అందులో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీరు UIDAL అనే వెబ్సైట్ని మీరు గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నేను ఈ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పేజీ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పేజీ ఇలా వచ్చిన వెంటనే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క 3 డాట్స్ని క్లిక్ చేసి రైట్ హ్యాండ్ సైడు డెస్క్టాప్ సైటు ఎప్పుడు ఆన్లో ఉండే విధంగా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలా ఓకే చేసిన తరువాత వెంటనే కిందకి ఆ యొక్క పేజీని స్క్రోల్ చేయండి. పేజీని కిందకి స్క్రోల్ చేసిన వెంటనే థర్డ్ బాక్స్లో మీరు చూసినట్లయితే ఒక ఆప్షన్ ఉండడం జరిగింది. ఇందులో వెరిఫై ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే వెరిఫై ఆధార్ నెంబర్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ ఇండికేషన్ కావడం జరుగుతుంది. మీరు క్లిక్ చేసిన ఆప్షన్ ఏంటిదంటే వెరిఫై ఆధార్ నెంబర్ అని ఉంది కదా, ఆ యొక్క పేజీని కిందకి స్క్రోల్ చేయండి. ఫ్రెండ్స్, కిందకి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, ఈ యొక్క ఆధార్ నెంబర్ అన్నకాడ మీ యొక్క ఆధార్ నెంబర్ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన వెంటనే కింద క్యాప్చర్ వెరిఫికేషన్ అని ఉంది కదా, ఎక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క క్యాప్చర్ వెరిఫికేషన్ ఆడ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క క్యాప్చర్ వెరిఫికేషను ఎగ్జాక్ట్లీ ఇదే క్యాప్చర్ వెరిఫికేషన్, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, లేకపోతే నెంబర్స్ ఉంటే నెంబర్స్, ఇక్కడ ఎగ్జాక్ట్లీగా ఎలాగ అయితే క్యాప్చర్ వెరిఫికేషన్ కోడ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ యొక్క పక్కన ఉన్న బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోని మీకు లైవ్ వీడియోలో చూపించబోతున్నాను, లైవ్ డెమో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను నా యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే ఈ యొక్క క్యాప్చర్ కోడ్ని కూడా ఎంటర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఆధార్ నెంబరు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కింద ప్రాసెస్ టు వెరిఫై అనే బటన్ ఉంది కదా, ఈ యొక్క బటన్ని మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ప్రాసెస్ టు అనే బటన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు ఆ పేజీని కానీ క్లారిటీగా చూసినట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ కావడం జరుగుతుంది. ఎంటర్ అయిన వెంటనే సో మీకు మీ యొక్క ఏజ్ చూపించడం జరుగుతుంది. అలానే మీ యొక్క మీరు మేలా ఫిమేల్ అనే చూపించడం జరుగుతుంది. అట్లనే మీ యొక్క స్టేట్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీరు చూశారు కదా మీ మొబైల్ నంబర్, మీ యొక్క మొబైల్ నంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నంబరు లింక్ అయిందా లేదా ఇలానే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో మీకు తెలియకపోయినా మీరు
సేమ్ ఇదే ప్రాసెస్ ద్వారా మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా మరెన్నో యూజ్ఫుల్ అయిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీ యొక్క యూట్యూబ్లో రావడం జరుగుతుంది. మీకు నేను పెట్టిన వెంటనే ఆ యొక్క వీడియోస్ మీకు చూసి మీరు ఇలా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.